హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. వల్లేరు డెవలపర్స్ ప్రజెంట్స్ ఐపీఎల్ 2024 ఫన్ రివ్యూ, పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. ఏంటి వాల్యూమ్ ఏంటి తగ్గింది, సౌండ్ లేదు? వాల్యూమ్ తగ్గింది, ఏం చేస్తాం? ఈసారి ఆర్సీబీకి అదృష్టమేమో ఆగింది అంటుంటే దురదృష్టమేమో ఆనబాయ్ అంత ఉంది. ఇలాంటి ఎమోషన్స్ ఏంటి, ఆవగింజ ఆనపకాయకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఎలా ఉందంటే, నేను మా వాళ్ళు చూడు మ్యాచ్ వదిలేసి క్యాచ్ని పట్టాను ఫీలింగ్లో మ్యాచ్ వదిలేసినట్టు ఉంది మా వాళ్ళు. యాక్చువల్గా ఆ ఒక్క క్యాచ్ పట్టుంటే మ్యాచ్ కూడా గెలిచేవాళ్ళు. ఎవరిది? మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అది పురంది, మీ పురంది. అప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే రే క్యాచ్ వదిలేసాడు అని చెప్పి అనుకున్నారు, కానీ వదిలేసింది మ్యాచ్ అని తర్వాత తెలిసింది. సో పూరాన్ని వదిలేశారు, మొత్తం పూరించాడు, మ్యాచ్ మొత్తం గెలిచిందంటే అది ఒక్క పూరణం వల్ల అనుకోవచ్చు. యాక్చువల్గా మా పురాణ్ క్యాచ్ కప్పలు పట్టినట్టు అక్కడికి ఉరికిపోయి పట్టిండు. అదేంది కీపర్ వేయకుండా ఈసి పెట్టేసిండు. ఏం ఫీల్డింగ్ ఆ మీది? అదే నేను నిన్న మొన్నటి వరకు అనుకున్నాను. యాక్చువల్గా మాది ఓన్లీ బౌలింగే వీక్ అని, ఫీల్డింగ్ ఎంత వీకో బ్యాటింగ్ ఎంత వీకో నిన్నే అర్థమైంది మాకు. ఏదేమైనా తప్పులన్నీ సరిదిద్దుకుంటాం, ఈసారి కప్పులు ఉందే. అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి. ఇట్లా ఎన్నిసార్లు చెప్తారు, ఒక్క మ్యాచ్ గెలిచి మూడు సార్లు గెలిచిపోయి గెలిచే వరకు ఏం చెప్తానే ఉంటాం. ఏదేమైనా కూడా, ఏది ఓడిపోయినా ఏది గెలిచినా కూడా. నీకు తెలుసా, మా ఆర్సీబీ టీంని చూస్తే కనుక ఐఎస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు చూసారా? ఎవరన్నా ఆర్సీబీ టీంని చూసి నేర్చుకోవాలి వాళ్ళందరూ. అరే ఓడిపోయాము ఒకసారికి, ఒకసారి ఫెయిల్ అయిపోయాము కాకుండా మేమంతా ఆప్టిమిస్టిక్ అనమాట. మేమంతా కూడా అదేంటి ఆప్టిక్ మిస్టిక్ ఆప్టిక్ మిస్, ఆప్టికల్స్ కాదు నాన్న, ఆప్టిమిస్టిక్ అంటే ఏంటి, ఆశావహ దృక్పథం అనమాట. ఎప్పటికైనా సాధిస్తాం అని చెప్పి. సో అందరికీ ఏంటికే, అందుకే ఎవరైనా ఇలా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఆర్సీబీ టీంని చూస్తే చాలు, చాలా ఉత్సాహం తెచ్చుకుంటారు. ఎన్నిసార్లు ఓడిపోయినా పోరాడుతూనే ఉంటాం చూసావా? పైగా ఏంటి, మాకు స్టేట్మెంట్ కూడా ఉంటుంది, ఈసారి కప్పున ఉంది, అది స్టేట్మెంట్ కూడా మర్చిపోము మేము. పరమ చెత్త బౌలింగ్ అంటే మీదే, ఏ టీంలో ఉండదు అట్లా. ఎందుకు తీసుకు తలకాయ మీద పెట్టుకున్నారు ఆ బౌలర్లను? అది మాకు తెలుసు, మాకు తెలుసు. అది ఈ బ్యాటర్లు కూడా అటర్ ఫ్లాప్ అయ్యారు. కానీ నిన్నటిదాకా నాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ బౌలర్లు వేస్ట్ అని చెప్పి. సిరాజ్ ఉన్నాడు, అసలు వేస్తే కనీసం 30 రన్లు లేకుండా వేస్తే నిద్రపట్టినట్లేదు డ్రెస్సింగ్ రూమ్ లో. సిరాజ్ ను బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఓపెనర్ ఎక్కిత్త అయిపోదు కానీ అటర్ ఇప్పటికే టీం అస్తవ్యస్తంగా ఉంది. ఎవడ ఆల్రౌండర్, ఎవడ బౌలర్, ఎవడ బ్యాటరో తెలియట్లేదు మాకే. ఆడేమో గ్రీన్ అని తీసుకొచ్చారు వాళ్ళు, ముంబై వాళ్ళు ఎందుకు వదిలేశారు మా వాళ్ళు అర్థం చేసుకోండి ఎగురుకొంట తీసుకొచ్చారు. ఆడేమో రోజు ప్రతి మ్యాచ్లోనూ పీకుతున్నాడు. ఇటు చూస్తేనేమో మ్యాక్స్వెల్ ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడో ఆగే తెలియదు. మొన్న వరల్డ్ కప్లోనేమో మ్యాక్సిమావ్ అని చెప్పి ఎరగొట్టాడు ఒక మ్యాచ్, ఓడిపోయే మ్యాచ్ను కూడా గెలిపించాడు. ఇక్కడ కనీసం గెలుస్తున్న మ్యాచ్ను కూడా గెలిపించలేకపోతున్నాడు. అదేంటి మ్యాక్స్వెల్ నిన్న బౌలింగ్ బాగానే వేసాడు కదా. బౌలింగ్ వేస్తే బ్యాటింగ్ ఎవరు చేస్తారు? ఒకటి వేసి రెస్ట్ తీసుకుంటే కాదు కదా, బౌలర్ కాదు కదా, ఆల్రౌండర్ కదా. ఇక నిన్న చూస్తేనేమో సిరాజ్ 2 సిక్స్లు కొట్టాడు లాస్ట్ ఓవర్లో. అయితే గెలిపి అంటే గెలవదని తెలుసు, బట్ ఎందుకంటే ఇచ్చిన 4లో కనీసం 2 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు రేపు నుంచి ఎక్కడ ఫస్ట్ డౌన్లో ఏమంటే భయం వేస్తుంది నాకు. అలా వాళ్ళు అంతే అలాగే ఉంటారు. బౌలర్తో పాటు మీ అలా టిప్పర్ లారీలు అవన్నీ ఉన్నాయి. ఆ టిప్పర్ లారీని నా మామగడు బౌల్తో కొట్టించండి చూసారా? ఏదైనా మీ బుడ్డోడు మంచి బాగా వేస్తున్నాడు, అది మాత్రం మెచ్చుకుని తీరాలి. మీ బుడ్డోడు మీ వాడి మెడల్ తిరిగేలోపే మొత్తం వికెట్ ఎగరగొట్టిండు. మా వాడు అంటే విగ్రహం పెద్దది కదా, మెడల్ తిరిగేలోపు టైం పట్టింది, ఆ టైం కాకుండా వికెట్ దొబ్బింది. మ్యాక్స్వెల్ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది ఆ మౌన్ బౌలింగ్ లో. చెప్తున్నాను కదా మ్యాక్సీ మామ ఎప్పుడు ఆడతాడు ఎప్పుడు ఆడో తెలియదు. మూడు వచ్చినప్పుడు ఆడతాడు, మూడు లేనంటే బ్యాట్ తిప్పుకుంటూ వస్తాడు, తిప్పుకుంటూ వెళ్ళిపోతాడు వెనక్కి. మా మయాంక్ యాదవ్ వేసే బౌలింగ్ కు మీ ప్రేక్షకులంతా చెమటలతో మొత్తం వణికిపోయారు. ఇగో మీ మయాంక్ యాదవ్కి ఇప్పుడు కూడా చప్పట్లు కొడుతుంది, దయచేసి ఇంక చెమటలు పట్టించారన్న మాట వదిలే. అది చాలా కంపు కొడుతుంది చెమట పట్టే మాటకి. ఏదేమైనా మయాంక్ యాదవ్ అయితే బాగా వేసాడు. ఒక్క మయాంక్ యాదవ్ లేకుండా ఉంటే నన్ను మ్యాచ్ మాది. పడుతుంది అది ఓకే. మీ టీంలో కూడా లంబ్రోర్ కూడా ఆడకపోతే మీరు సెంచరీ కూడా కొట్టకపోయారు, మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయి. అలా అయితే మీ దాంట్లో అసలు పూర్ణం లేకపోతే మొత్తం మ్యాచ్ అసలు మీరు 150 కూడా కొట్టేవాళ్ళు కాదు, మేము దాన్ని కూడా కొట్టి గెలిచేసేవాళ్ళు. పురాణ్ ప్రతి మ్యాచ్లు ఆడతాడుగా, లాస్ట్కు సిరాజ్కు ఇటు టాప్ లేకు సుక్కలు చూపించాడు. 19 ఓవర్ 20 ఓవర్ అన్ని సిక్స్లే, 4 అసలు సింగిల్ తీయాడు మావాడు. సింగిల్ అంటే సరే అనుకుంటాను, మొత్తం అవతల అవుట్ ఆఫ్ అంటే ఒక బాల్. అంటే మా వాళ్ళలో ఇక్కడ ఒక ఆశావహ దృక్పథంతో పాటు మాకు జాలి కూడా ఎక్కువ అనమాట. బాల్ అప్పుడు దాకా దెబ్బలు తిని 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 ఉంది కదా, మళ్ళీ ఏం కొడతాంలే అని చెప్పి మా వాళ్ళు అందరూ సింగిల్స్ డబుల్స్ తీస్తా ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తుంటారు అనమాట. యాక్చువల్గా కానీ పురాణ మీద కోపం ఉంది, ఎస్ఆర్హెచ్కి మాత్రం వాళ్ళే. కానీ అక్కడ లక్నోకి వెళ్ళిన తర్వాత మంచిగా సిక్స్లు కొడతాడు, 4లు కొడతాడు, ఇండియా వాళ్ళ టీం గెలిపిస్తుండు. టైం అదొక టైం అనమాట, ఆ టైంలో అలా జరిగిపోతూ ఉంటుంది.
ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు అయితే ఇప్పుడు మొత్తానికి మేము అన్ని రూల్స్ బ్రేక్ చేసి రెండోసారి కూడా ప్రేక్షకుల ముందు ఓడిపోయాం, మా ప్రేక్షకుల ముందు, సొంత ప్రేక్షకుల ముందు. నెక్స్ట్ నుంచి అలాంటిది ఏమీ జరగదు, మ్యాచ్లన్నీ మనమే. మాది చెప్తున్నాను కదా, 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయాం, అయినా కూడా చెప్తున్నాను ఈసారి బల్లకొద్ది మరి చెప్తాను, ఈసారి కప్పు నమ్మది. ఏమన్నా డౌట్ ఉంటే నెక్స్ట్ మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం. ఎనీ డౌట్స్? ఆర్సీబీ దెబ్బ అంటే అలా ఉంటుంది. కోహ్లీ ఫామ్లోకి వస్తాడు నెక్స్ట్, కోహ్లీ ఫామ్లోనే ఉన్నాడు ఆల్రెడీ, నిన్నేదో కొంచెం మిస్గైడ్ అయ్యాడు, నెక్స్ట్ కూడా మిగతా చూసి అప్పుడు మాట్లాడదాం. ఈ చాలా కప్పు నమ్మది. ఇప్పటి వరకు మా వాళ్ళకి ఓన్లీ బ్యాటింగ్ బౌలింగే వీక్ అనుకున్నాను నేను, మొత్తం వీక్ అని తెలిసింది. సో నెక్స్ట్ మ్యాచ్లో మాత్రం అన్ని స్ట్రాంగ్గా వస్తారు, మ్యాచ్ కొట్టి తీరుతారు, అప్పుడు మాట్లాడదాం. ఓకే, చూసుకుందాం. యా.